ఇంతకీ పవన్ కు సీఎం పదవి ఇచ్చేది ఎవరు, ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడుకు మరో పేరు యూటర్న్ బాబు. అలాగే పవన్ కు కూడా యూటర్న్ పవన్ అని పేరు మారిపోయేటట్లుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ ఇప్పటికి ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారో లెక్కలేదు. ఒకప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పదే పదే యూటర్న్స్ తీసుకున్నారు. దాంతో జనాలంతా చంద్రబాబుకు యూటర్న్ బాబు అని ముద్ర వేసేశారు. దానిని వైసీపీ బాగా ప్రచారంలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు విషయం ఏంటంటే, గాజువాక వారాహి యాత్రలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సీటును తీసుకునేందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటికేదో ముఖ్యమంత్రి పదవిని తన కోసమే రిజర్వ్ చేసినట్లుగా పవన్ భ్రమల్లో ఉన్నట్లున్నారు. సీఎం పదవి అన్నది ఒకళ్ళు ఇచ్చేది కాదని, ఎవరికి వాళ్ళుగా జనాల్లో నమ్మకాన్ని పెంచుకుని ఎన్నికల్లో పోరాటం చేసి గెలిచి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం పవన్ కు ఇంకా అర్థం కాలేదు. ఒకప్పుడు ఇదే పవన్ మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ తనకు సీఎం పదవి అందుకునే అర్హత లేదన్నారు. కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా కూడా తనను ఎవరూ ప్రపోజ్ చేయరని చెప్పారు. సీఎం పదవి అందుకోవాలంటే అందుకు కొన్ని అర్హతలుంటాయని, అవి తనకు లేవని అంగీకరించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో తాను ముఖ్యమంత్రి పదవి అందుకోవడానికి రెడీగా ఉన్నట్లు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఒకసారి మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవిని అందుకోవడం అంటే మామూలు విషయం కాదన్నారు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన 4 రోజుల వరకు తనను గెలిపించి ముఖ్యమంత్రిని చేయమని జనాలను రిక్వెస్ట్ చేసుకున్నారు. తర్వాత ఎల్లో మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిమానులను హుషారు చేయడం కోసమే తనను సీఎంని చేయమని అడిగానంతే అని చెప్పారు. సీఎం పదవి మీద తనకు ఆశలు లేవన్నారు. కాకినాడలో మాట్లాడుతూ ఎమ్మెల్యేగానే తనకు ఓట్లేసి గెలిపించకపోతే ఇక ముఖ్యమంత్రి ఎలాగవుతానని జనాలనే ఎదురు ప్రశ్నించారు. మళ్ళీ ఇప్పుడు గాజువాకలో ముఖ్యమంత్రి పదవిని అందుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. మొత్తానికి సీఎం పోస్టు విషయంలో ఎందుకు ఎన్నిసార్లు యూటర్న్లు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు.